फ्रेंड्स मै यूट्यूब चैनल को स्वागत सो नत वीडियो सो फ्री आरएस अग्रवाल क्लास प्रोवैडे सो इकनि मैं आरएस अग्रवाल संबंधी फ्री क्लास डिस्कस फ्रेंड्स सो मनमे एनो कांपटेटिव एग्जाम सो वीट मैथ्स अने चाला इंपॉर्टेंट का सो मैथ्स स्टूडेंट्स अदे विधा नॉन मैथ्स स्टूडेंट्स एवरैते मैथ्स वीक उन्नारो वाळ्ळंदरिकी क्लासेस उपयोगपड़ता वीटनैते नेनु रेग्युलर प्रोवाइड चेद्दां फ्रेंड्स सो नॉन मैथ्स स्टूडेंट्स एंटे रेग्युलर फॉलो गांडी सो मीकुन्नटुवंटि अति चिन्न डाउट्स अनेटि इक्कडने क्लारिफाई अयिते चेयडमैते जरुगुता उंटदि फ्रेंड्स अदे विधंगा सो ई पुस्तकान्नि कूडा मनं त्वरलोने कंप्लीट चेसेटटुवंटि प्रयत्नमे चेद्दां सो रेग्युलर वीडियोस अनेटि पेट्टुकुनेटटुवंटि प्रयत्नं कूडा चेद्दां फ्रेंड्स सो फस्ट आरएस अग्रवाल पुस्तक इंपॉर्टेंट अंटे सो आरएस अग्रवाल मैथ्स संबंधी बेसिक्स उंटाई फ्रेंड्स सो एदैना पुस्तक मन फॉलो कावालंटे फस्ट अयिते बेसिक्स आरएस अग्रवाल नेर्चुकोवाल्सिंदे सो दानि तर्वात पुस्तकालकु मनं वेल्लोच्चन्नमाट सो नेनु चेप्पिन पेरुकु मात्रं आरएस अग्रवाल अनि चेप्पि चेप्ता उन्ना सो दींट्लो आरएस अग्रवाल तो पाटु सो वेरे पुस्तकाल योक्क ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇందులో జోడించి అయితే చెప్పడం అయితే జరుగుతూ ఉంటారు ఫ్రెండ్స్ సో ఫస్ట్ మనకు ఆర్ఎస్ అగర్వాల్ లో ఉన్నది ఏంటంటే నెంబర్ సిస్టమ్ అనేది ఉన్నది ఫ్రెండ్స్ నెంబర్ సిస్టమ్ అనేది మనం ఏమంటామంటే సంఖ్యామానం అని చెప్పేసి తెలుగులో చెప్పడం అయితే జరుగుతూ ఉంటది సో ఫస్ట్ నెంబర్ సిస్టమ్ లో సంఖ్యామానంలో మనకు హిందూ అరబిక్ సిస్టమ్ అనేది ఉంది అంటే హిందూ అరబిక్ పద్ధతి అన్నమాట హిందూ అరబిక్ పద్ధతిలో మనకు ఎన్ని అంకెలు ఉంటాయి అంటే హిందూ అరబిక్ పద్ధతిలో మనకు 10 అంకెలు ఉంటాయి ఫ్రెండ్స్ ఏంటి ఏంటి అవి అంటే 0 1 2 3 4 5 6 7 8 9 ఈ విధంగా మనకు హిందూ అరబిక్ మానంలో 10 10 అంకెలు అనేటి ఉండడం అయితే జరుగుతూ ఉంటది ఫ్రెండ్స్ సో హిందూ అరబిక్ మానంలో ఏం చేస్తారంటే మన హిందూ అరబిక్ మానంలో చదివేటటువంటి పద్ధతి ఏ విధంగా ఉంటది ఏ విధంగా మనం అది హిందూ అరబిక్ మానంలో చదువుతాం హిందూ అరబిక్ మానంలో ఏం చేస్తామంటే చదివేది అనేది వెనక నుంచి ఉంటది ఫ్రెండ్స్ ఓకేనా సో వెనక నుంచి చదువుతా ఉంటాం సో ఇట్లా మనకు ఒక అంకె ఇచ్చిన అనుకో హిందూ అరబిక్ మానంలో సో దాన్ని ఎట్లా చదవాలి ఎట్లా చదవాలంటే ఏం చేస్తారంటే సో ఫస్ట్ తీసుకునేటప్పుడు మూడు డిజిట్స్ తీసుకుంటారు ఫ్రెండ్స్ అంటే ఇక్కడ నుంచి తీసుకునేటప్పుడు మూడు డిజిట్స్ అంటే మూడు అంకెల తర్వాత ఏం చేయాలి డాట్ పెట్టాలి కామా పెట్టేసేయాలి తర్వాత వచ్చేటి అన్ని రెండు రెండు అంకెలే ఉంటాయి ఫ్రెండ్స్ ఓకేనా తర్వాత అంటే మళ్ళీ ఇక్కడ రెండు అంకెల తర్వాత కామా మళ్ళీ ఇక్కడ రెండు అంకెల తర్వాత కామా సో ఇదేమో ఒకట్లు పదులు వందలు వెయ్యిలు పదివేలు లక్ష పది లక్షలు కోటి పది కోట్లు సో ఎన్ని ఉన్నాయి మనకి ఇప్పుడు సో దీన్ని మనం చదివితే ఎట్లా వస్తుంది ఎట్లా చదువుతాం ఫ్రెండ్స్ 56 కోట్ల 13 లక్షల 7090 అని చెప్పేసి చదవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ దాని తర్వాత సో ఇది మనకు అప్పుడప్పుడు ఎగ్జామ్ లో వస్తూ ఉంటది ఫేస్ వాల్యూ అంటే ఏంటిది ప్లేస్ వాల్యూ అంటే ఏంటిది అంటారు సో ఫేస్ వాల్యూని మనం ముఖ విలువ అని చెప్పేసి తెలుగులో చెప్పుకోవచ్చు అంటే సో ఏదైనా ఒక సంఖ్యను చూడగానే మనకు ఏ నెంబర్ అయితే కనబడుతుందో దాన్నే మనం ఫేస్ వాల్యూ అంటాం ఫేస్ వాల్యూ అంటే ముఖం చూడగానే చెప్పేదే ఫేస్ వాల్యూ ఫ్రెండ్స్ ఉదాహరణకు 78 తీసుకున్నాం అనుకో 78లా 8 యొక్క ఫేస్ వాల్యూ ఎంత అన్నాడు అనుకో ఫేస్ ముఖం సో 8 ముఖం చూస్తే మనకి ఏం కనబడుతుంది 8 కనబడుతుంది కాబట్టి దాని ఫేస్ వాల్యూ 8 సో ఉదాహరణకు 6741లో 4 యొక్క ఫేస్ వాల్యూ ఎంత అన్నాడు అనుకో 4 ఫేస్ చూస్తే ఏం కనబడుతుంది మనకు 4 కనబడుతుంది కాబట్టి దాని యొక్క ఫేస్ వాల్యూ వచ్చేసి 4 అన్నమాట సో దాని యొక్క ముఖ విలువ ఎంత 4 అన్నమాట చూడగానే మనకి ఏ అంకె కనబడితే అదే అన్నమాట 1 తడితే 1 4 తడితే 4 7 తడితే 7 6 తడితే 6 దేని ఫేస్ వాల్యూ అడితే అదే నెంబర్ రాసేయాలి ఫ్రెండ్స్ ఇంకోటి ఉన్నది ప్లేస్ వాల్యూ అంటే స్థాన విలువ అన్నమాట అంటే సో మన యొక్క స్థానాన్ని బట్టి మన గౌరవం అనేది పెరుగుతూ ఉంటది అంటే మనం ఉద్యోగం లేకుండా ఖాళీ తిరుగుతున్నాం అనుకో మనకు ఒక రకమైనటువంటి గౌరవం ఉంటది సో ఇంట్లో బాధ్యతయుతంగా మంచి ఇంట్లో తల్లిదండ్రులు చెప్పుడు తిరిగినాం అనుకో ఒక రకమైనటువంటి గౌరవం ఉంటుంది ఒక జాబ్ చేస్తున్నాం అనుకో ఒక రకమైనటువంటి గౌరవం ఉంటుంది అంటే సో మన యొక్క స్థానం మారుతున్న కొద్దీ మనకు వచ్చేటటువంటి వాల్యూ అనేది మారుతూ ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ స్థానాలలో చూసుకుంటే చిట్ట చివరి స్థానం మనకు ఒకట్ల స్థానం ఓకేనా సో దాని తర్వాత వచ్చేది పదుల స్థానం తర్వాత వందల స్థానం తర్వాత వేల స్థానం తర్వాత పదివేలు లక్ష పది లక్షలు కోటి నెక్స్ట్ వచ్చేది పది కోట్లు ఈ విధంగానైతే వెనకకైతే వెళ్ళడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఉదాహరణకు 708894 అంటే 70894 యొక్క ప్రతిదాని యొక్క ప్లేస్ వాల్యూ కనుక్కోమని చెప్పేసి మనకు ప్రశ్న ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్ సో దీంట్లో 4 4 అనేది ఏ స్థానంలో ఉన్నది సో 4 అనేది ఇక్కడ ఉన్నది ఫస్ట్ ఉన్నది ఒకట్ల స్థానం సో ఇది పదుల స్థానంలో ఉంది ఇది వందల స్థానంలో ఉంది సో ఇది వేల స్థానంలో ఉంది ఇది వచ్చేస్తే పదివేల స్థానంలో ఉంది ఓకేనా సో 4 4 యొక్క ఫేస్ వాల్యూ కనుక్కోవాలి 4 ఏ స్థానంలో ఉంది ఇది ఒకట్ల స్థానం ఉంది 4 ఇంటూ 1 9 అనేది ఏ స్థానంలో ఉంది 9 అనేది పదుల స్థానం ఉంది కాబట్టి 9 ఇంటూ 10 సో దీని వాల్యూ ఎంత వస్తుంది 90 వస్తుంది
అదే విధంగా ఎనిమిది ఎనిమిది అనేది ఏ స్థానంలో ఉంది? ఎనిమిది అనేది ఇక్కడ చెంది మూడో స్థానంలో, వందల స్థానం ఉంది కాబట్టి ఎనిమిది ఇంటూ వంద, సో అంటే 800. సో జీరో జీరో అసలు ఏ స్థానంలో ఉంది? వేల స్థానం ఉంది కాబట్టి జీరో ఇంటూ వెయ్యి, ఎంతైనా దాని వాల్యూ జీరోనే. సో ఇట్లాంటి ఎగ్జామ్లో ఇస్తారు, ఓకేనా? సో మనం కన్ఫ్యూజ్ కావద్దు. అదే విధంగా సో ఏడు ఏడు అనేది ఏ స్థానంలో ఉంది? ఏడు పదివేల స్థానంలో ఉంది కాబట్టి ఏడు ఇంటూ పదివేలు ఎంతైతే? డెబ్బై వేలు అవుతుంది ఫ్రెండ్స్, ఓకేనా? సో డెబ్బై వేలు అవుతాయి. అంటే ఏడు యొక్క స్థాన విలువ అడిగినాను, ఏడు యొక్క స్థాన విలువ అంటే కనుక్కోవాలంటే ఏంటిది? ఏడు ఇంటూ ఏడు ఏ స్థానంలో ఉంది? పదివేల స్థానంలో ఉంది. ఏడు ఇంటూ పదివేలు, సో డెబ్బై వేలు అవుతాయి ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనకు ఒక దాని యొక్క స్థాన విలువ ప్లేస్ వాల్యూని మనం అయితే కనుక్కోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా? నెక్స్ట్ న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ మనకు ఎగ్జామ్లో అడుగుతా ఉంటాడు. సో ఏదైనా ప్రశ్న వేసినప్పుడు మనం సహజ సంఖ్యలు అని అంటాడు, అనగానే మనకు సహజ సంఖ్యలు అంటే ఏంటో తెలియలేదు అనుకో, మనం లెక్క చేయలేము అనమాట. అందుకనే సో ఇవన్నీ తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఫ్రెండ్స్. సహజ సంఖ్యలు అంటే న్యాచురల్ నెంబర్స్. సో ఏంటి ఏంటి? వీటిని కౌంటింగ్ నెంబర్స్ అంటారు. అంటే లెక్క పెట్టుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం, కౌంటింగ్ అంటే ఎక్కడి నుంచి లెక్కలు పెడతాం మనం? ఒకటి కాంచి లెక్క పెడతాం. ఎప్పుడైనా సున్నా నుంచి ఎవరు లెక్క పెట్టాడు? ఎవరైనా లెక్క పెట్టేటప్పుడు ఒకటి రెండు మూడు అని లెక్క పెడతాం అంటాం. అంటే వీటిని న్యాచురల్ నెంబర్స్ సహజ సంఖ్యలు. ఏంటి అవి? ఒకటి రెండు మూడు నాలుగు ఐదు డాష్ డాష్ అనంతం వరకు ఉంటాయి ఫ్రెండ్స్. అదేవిధంగా ఓల్ నెంబర్స్. ఓల్ నెంబర్ అంటే పూర్ణాంకాలు అంటారు, పూర్ణ అంకాలు అంటారు. పూర్ణం అంటే సున్నా ఫ్రెండ్స్, అంకాలు అంటే ఏంటి? మళ్ళీ న్యాచురల్ నెంబర్స్. సున్నా ప్లస్ న్యాచురల్ నెంబర్స్ కలిసి ఉంటే దాన్ని పూర్ణ అంకాలు అంటారు, ఓకేనా? దీని ఇంగ్లీష్ లో ఓల్ నెంబర్స్ అని చెప్పి చెప్పడం అయితే జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్, ఓల్ నెంబర్స్. తెలుగులో మాత్రం చాలా ఇట్లాంటి కఠినమైన ప్రశ్న అనమాట, పూర్ణాంకాలు అంటే ఏంటి అనగానే. సో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. పూర్ణం అంటే సున్నా ప్లస్ అంకాలు అంటే సహజ సంఖ్యలు అనమాట. పూర్ణాంకాలు అంటే సున్నా ప్లస్ సహజ సంఖ్యలు, అంటే సున్నా నుంచి స్టార్ట్ అయితే సున్నా ఒకటి రెండు మూడు ఇట్లా అనంతం వరకు ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఇంటీజర్స్. ఇంటీజర్స్ అంటే పూర్ణ సంఖ్యలు అంటారు. ఇంటీజర్స్ అంటే వీటిని ఏమంటారు? పూర్ణ సంఖ్యలు అని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్, ఓకేనా? సో పూర్ణ సంఖ్యలు, పూర్ణ సంఖ్యలలో మనకి ఏమేమి ఉంటుంది? మైనస్ మూడు, మైనస్ రెండు, మైనస్ ఒకటి, జీరో, ఒకటి, రెండు, మూడు ఉంటుంది. సో దీంట్లోనే ఇప్పుడు కరెక్ట్ అయినటువంటి కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. బైపీసీ స్టూడెంట్స్కి డౌట్ ఉంటుంది ఏది పెద్ద అని చెప్పేసి. మైనస్ మూడు పెద్దనా మనకు డౌట్ ఉంటుంది, ఓకేనా? బైపీసీ స్టూడెంట్స్ కొంతమంది చాలా రకాల డౌట్స్ అడిగేటోళ్ళు నేను మన అప్పుడు ఇంటర్మీడియట్ అయ్యేటప్పుడు. మైనస్ మూడు పెద్దనా సున్నా పెద్దనా ఏది పెద్దనా అని చెప్పేసి డౌట్ అడిగితే మైనస్ మూడే పెద్ద అని చెప్పేసి చాలా మంది అడుగుతారు. బైపీసీలో కాదు, మ్యాథ్స్ రాని వాళ్ళు చాలా మంది అడుగుతూ ఉంటారు. అయితే సో ఈ మైనస్ రెండు అనేటివి సున్నా కంటే చిన్నవి ఫ్రెండ్స్, ఓకేనా? సో మైనస్ మూడు, మైనస్ రెండు, మైనస్ ఒకటి, సున్నా, ఒకటి, రెండు, మూడు. సో మైనస్ మూడు అంటే ఏంది? మైనస్ మూడు అంటే ఒకడు మూడు అప్పు ఉన్నాడు అనమాట. మూడు అప్పు ఉన్న కంటే సున్నా అంటే అప్పు లేని వాడు గ్రేట్ అనమాట. అందుకనే సున్నా అనేది ఎక్కువ వాల్యూ అనమాట. సో మైనస్ విలువలు అనేటివి అన్ని సున్నా కంటే తక్కువనే, ఓకేనా? సో మనకి ఎగ్జామ్లో వస్తూ ఉంటుంది, చిన్న డౌట్ వస్తూ ఉంటుంది, మైనస్ వంద పెద్దదా లేకుంటే మైనస్ తొమ్మిది పెద్దదా. మైనస్ అంటే అప్పు, అప్పు ఏ తక్కువ ఉంటే అదే అనమాట. అంటే మైనస్ తొమ్మిదే పెద్దది, అప్పు మైనస్ తొమ్మిది తక్కువ ఉంది కాబట్టి మైనస్ తొమ్మిది పెద్దది. మైనస్ వంద అనేది అప్పు ఎక్కువ ఉంది కాబట్టి చిన్నది, ఓకేనా? అందుకని మైనస్ తొమ్మిదే పెద్దది అనమాట. సో ఇట్లాంటి డౌట్లు కూడా వస్తూ ఉంటాయి. సో నేను చూసిన స్వయంగా కాబట్టి చెప్తా ఉన్నా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో మన ఛానల్ కొత్తగా వస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియో కూడా మీకు త్వరలోనే మీ ముందరికైతే రావడం అయితే జరుగుతూ ఉంటారు ఫ్రెండ్స్.